ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల వారీగా ప్రణాళిక రూపొందించాలని జనసేన టీడీపీ నిర్ణయించాయి ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండాగా విజయవాడలో జరిగిన జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించింది మేనిఫెస్టో లోపుగా ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ కరపత్రం రూపొందించే అంశంపై సమావేశంలో నేతలు చర్చించారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మూడు రోజులు చెప్పిన జనసేన టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించాలని తీర్మానించారు ఇక నుంచి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని రెండు పార్టీలు కలిపి చేయాలని నిర్ణయించారు పార్టీకి ముగ్గురు చెప్పిన మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు టీడీపీ నుంచి యనమల నాయకత్వంలో ముగ్గురు సభ్యులు ఉంటారు త్వరలో జనసేన తరపున ముగ్గురి పేర్లు ప్రకటించాలని నిర్ణయించారు నవంబర్ పదమూడున మొదటి సమావేశం ఏర్పాటు చేసి చర్చించుకుంటామని పదిహేడు నుంచి టీడీపీ జనసేన కలిసి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటాయని అచ్చెన్యాడు తెలిపారు పవన్ కళ్యాణ్ నాదండ్ల మనోహరించిన ఐదారు పాయింట్లు కూడా పరిగణలోకి తీసుకుంటామని వాటిని భవిష్యత్తు గ్యారంటీలో కలుపుతామని అచ్చెన్యాడు చెప్పారు తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమం తీసుకొని ఇంటింటికి వెళ్లి టెక్నాలజీని ఉపయోగించుకుని కార్యక్రమం చేస్తున్నాం దానికి తోడుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ మనోహర్ గారు కానీ ఒక ఐదారు పాయింట్లు ఇచ్చారు దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని దీన్ని కూడా ఇమీడియట్గా భవిష్యత్ గ్యారంటీలో చేర్చి రెండు పార్టీలు కలిసి వెళ్ళాలని చెప్పి నిర్ణయించాం ఐదారు పాయింట్స్ కూడా తొందరగానే చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఉద్దేశంతో ఒక్కొక్క పార్టీ నుంచి ముగ్గురు సభ్యుల్ని సెలెక్ట్ చేసి మేనిఫెస్టో కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసుకొని మా పార్టీ నుంచి పెద్దలు యనమల గారు నాయకత్వంలో ముగ్గురు సభ్యులు ఉంటారు జనసేన వాళ్ళు కూడా మనోహర్ గారు ఈరోజు రేపు ముగ్గురు పేర్లు సజెస్ట్ చేస్తే మొదటి సమావేశం పదమూడవ తారీఖు పెట్టుకొని అందులో చర్చించి ఈ ఐదారు పాయింట్స్ కూడా యాడ్ చేసుకొని రేపు పదిహేడవ తారీఖు నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించాం అలయన్స్లో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలు ఖరారైందో ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి పోరాటం చేద్దాం తెలంగాణలోనే విషయం వ్యక్తపరిచినప్పుడు గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజెన్స్ ఉండాలి దానికి మన క్యాడర్ ఎంతో బలంగా కష్టపడుతున్నారు వాళ్ళకి అవకాశం ఇద్దామనే ఒక నిర్ణయం ఆయన తీసుకున్నారు అందుకు అనుగుణంగా ఒక ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్గా ప్రధానమంత్రి మోడీ గారిని అదేవిధంగా అమిత్ షా గారిని కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుని తెలంగాణ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో జనసేన